ఒకటి రిచ్నెసెస్ అంటే ఈ ఫైవే కాదు, ఎన్నైనా రిచ్నెస్ ఉండొచ్చు. అల్టిమేట్లీ లైఫ్ ప్రయారిటీలో నా హెల్త్ నాతో ఉంటుంది, డబ్బు పోవచ్చు కదా, నేను బ్రతకాలి కదా, నేను డబ్బు వేసుకుని ఫ్యాట్ వేసుకుని ఇదంతా ఫ్యాట్ వేసుకుని ఉంటాం వల్ల యూజ్ ఏముంది. అలాగే కల్చర్ బాగున్నట్లయితే నాకు మెజారిటీ పీపుల్ నాతో సహకరిస్తారు, డబ్బున్నా సహకరించవచ్చు బట్ డబ్బు పట్టుకుపోతారు, కల్చర్ పట్టుకుపోలేరు కదా నా కల్చర్ని. అలాగే వచ్చేసి ఇంటలెక్చువల్ రిచ్నెస్, లాజికల్లీ థింక్ చేసినప్పుడు సొల్యూషన్స్ ఈజీగా వస్తాయి, ఇవన్నీ లైఫ్కి ఉపయోగపడేవి. డబ్బు చాలా తక్కువగా ఉపయోగపడేది లైఫ్కి. సో అవి కాకుండా ఇంకా రిచ్నెస్ మనకు అష్టలక్ష్మీలు అంటారు కదా, అష్టలక్ష్మిలో ధనలక్ష్మి ఒక లక్ష్మి మాత్రమే తప్ప ఇంకా చాలా లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఏవేవో రకరకాలు ఉంటాయి, అవి చూడండి. అట్లా మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవి నేను టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు చెప్పట్లేదు, అండ్ అవే కాదు ఇంకా కూడా రిచ్నెస్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇంకో కాంటెక్స్ట్లో చూస్తే ఇంకో రిచ్నెస్ అర్థమవుతుంది. ఆ తర్వాత థాట్ కాదు, ఇక్కడ సమస్య ఎప్పుడు కూడా థాట్ కాదు, సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, యాటిట్యూడ్. మీరు నమ్మట్లే నిద్రపోతారనేది, కుక్క నమ్ముతుంది, పిల్లి నమ్ముతుంది, గాడిద నమ్ముతుంది, బాడీ నిద్రపోద్ది అనేది మనిషి నమ్మట్లేదు. బికాజ్ ఆఫ్ మనిషికి ఉన్నటువంటి స్టూపిడిటీ, దాన్ని నాలెడ్జ్ అనుకుంటుంది. మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్, సోషల్ యానిమల్ అంటారు కదా, యానిమల్స్ ఆర్ సోషల్ యానిమల్స్. యానిమల్స్ అన్నీ ఒక గుంపుగా ఉంటాయి, ఏనుగులన్నీ గుంపుగా ఉంటాయి, లయన్స్ అన్నీ గుంపుగా ఉంటాయి, జింకలన్నీ గుంపుగా వెళ్తాయి. అదే యానిమల్ని చంపుకోదు, అది కేవలం ఫుడ్ కోసం మాత్రం ఇంకొక యానిమల్ని చంపు తింటారు తప్ప, లేకపోతే అదే యానిమల్ చంపవు. చిన్న చిన్న పిల్లల మీద రేప్ చేయవు యానిమల్స్. సోషల్ అంటే ఏంటి, సంఘము అంటే సాటివాడి మీద నమ్మకం. మనుషులకు నమ్మకం ఉందా, లాక్ చేసుకెళ్తున్నాం, కార్ లాక్ చేసుకొస్తున్నాం, భార్యను నమ్మట్లేదు, భర్తను నమ్మట్లేదు, ఎవరిని నమ్మట్లేదు. మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్. ఒక జంతువుకి పిచ్చి పడితే ఎలాగైతే తిరుగుతూ ఉంటాడో అలా మనిషి తిరుగుతూ ఉంటాడు. కెరీర్ 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 అనేటువంటి దెయ్యం బట్టి, సక్సెస్ అనే దెయ్యం బట్టి మనిషి ఇట్లా చేస్తూ ఉన్నాడు. లైఫ్ చాలా ఈజీ, ఈ సొసైటీలో బ్రతకడం అంటే ఈజీ ఇంకోటి లేదు, బట్ దాన్ని డిఫికల్ట్ చేసుకోండి. ఎందుకంటే సొసైటీని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాం, యూ కెనాట్ ఇంప్రెస్ సొసైటీ, సాటి వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాం, ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేము. నా క్లాస్మేట్ ఒక ఆమె ఉంది, మేము ట్రైబల్ విలేజ్లో పెరిగాం కదా, ఆమె కూడా ఏఎన్ఎం ఏదో చేస్తుంది. చానాల తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్ పెట్టారు కదా, అక్కడ పరిచయం అయింది. పరిచయం అయిందా ఫోన్ చేసింది, హరి నువ్వు డాక్టర్వా అంది. నేను డాక్టర్ని కాదు సైకాలజిస్ట్ని అన్నాను. డాక్టర్ అయ్యాడు, వాడు ఎట్లా డాక్టర్ అయ్యాడు, వాడు 10th ఫెయిల్ అయ్యాడు కదా అని. లేదు అతను ఇల్లు కట్టాడు, కారు కొన్నాడు అని. అతను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి చేసాడు అన్నీ. ఆమె క్రైటీరియాలు ఇల్లు కట్టడం, కారు కొనటం. ఇప్పుడు నేను డాక్టర్ని కాదు, డాక్టర్లకు కూడా కౌన్సిలింగ్ ఇస్తానంటే ఆమె వెంది కాబట్టి, ఓహో నాకు తెలియక నేను 10th పాస్ అయిపోయా, నాకు అప్పుడే తెలిస్తే నేను కూడా ఫెయిల్ అయ్యి డాక్టర్ అయ్యావని అన్నాను. అంతకంటే చేయగలిగింది ఏం లేదు. యూ కెనాట్ ఇంప్రెస్ ద సొసైటీ. ఎప్పుడూ ఇతరులను ఇంప్రెస్ చేసే ప్రయత్నమే చేయకండి, ఇంప్రెస్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఏది ఉందో అది చెప్పేస్తుంది సార్. మీరు ఎవరు అడిగారా ఆ డిపిఎస్లో కలిసి, మీరంతా ప్రిపేర్ అయ్యి చెప్తారా? నా లైఫ్లో ఇన్ని వేల మంది కౌన్సిలింగ్ ఇచ్చి ఒక్క సెషన్ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అయినా మీరు అడిగే క్వశ్చన్ కొత్తవి ఉంటాయి. ఏం ప్రిపేర్ అవుతాం, ఎంత అని ప్రిపేర్? ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక షర్ట్ కోట్ తీసుకోవడానికి ఇచ్చి బట్ట పట్టుకెళ్ళారు, వాడు ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలా? మీకు సరిపడా కొడతాడు అంతే, మీరు వచ్చిన తర్వాత కొలతలు తీసుకుని కొడతాడు, సేమ్ ఇది అంతే. ఇప్పుడు ఏం ప్రిపేర్ అయ్యేది ఉండదు. ఇంకొక ఆయన అన్నాడు, ఇంత టకటక ఆన్సర్లు చెప్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఎక్కడిది అన్నాడు. నాకు ఏ నాలెడ్జ్ లేదు, క్లారిటీ ఉంది, క్లారిటీ కావాలి. నాలెడ్జ్ అనేది వేస్ట్, ఎంత నాలెడ్జ్ ఉండే అంత తలనొప్పి అవుతుంది. క్లారిటీ ఉండాలి. బ్లాక్ ఈజ్ బ్లాక్, వైట్ ఈజ్ వైట్, అంతే. నేచర్ బేస్ మీద మనం చూస్తున్నాం. నేను నేచురల్లీ హ్యూమన్ బీయింగ్. మీరు అడిగారు మీకు ఏ కోరికలు లేవంటే, నాకు సెక్షువల్ డిజైర్స్ ఉన్నాయన్న, దట్ ఈస్ బయలాజికల్. ఇంకా మీరు చెప్పిన కోరికలు అన్నీ కూడా సైకలాజికల్, సమాజం నుంచి వచ్చింది. రిచ్ అవ్వాలని, మంచి పేరు కావాలని, ఈ కోరికలు లేవు. బికాజ్ అది నాకు వచ్చినా సరే వేస్ట్, నాకు నా బాడీ, నేను హ్యాపీగా ఉండాలి. బాగా రిచ్ అయిపోయి ఇంత పొట్ట పెంచుకొని, ఒకవేళ నాకు అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడ్డా, సెక్స్లో పార్టిసిపేట్ చేయలేక బాధపడితే ఏం లాభం కదా? కాబట్టి ఫస్ట్ బాడీని అర్థం చేసుకో. బాడీ చాలా మంచిది, చాలా సింపుల్, ఇది ఏం అడగట్లే. చిన్నపాటి ఫుడ్, వాటర్, ఆక్సిజన్. మనం కోకో కోలా తాగుతున్నాము, లేదా కార్బన్ మోనాక్సైడ్ పీల్చుతున్నాము, కొనుక్కొని మరీ డబ్బులు పెట్టి. దానికి కొంచెం ఫుడ్ చాలు కదా, అది ఉంటే చాలు. చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఈ వదిలేసి కంప్యూటర్లు ఒత్తుకుంటూ కూర్చుంటున్నాం. అమ్మాయి అంటారు అలసిపోయి వచ్చాను సార్, ఇప్పుడు ఏం చేసావు అంటే స్విచ్ నొక్కావు, అంతకంటే చేసింది లేకపోతే ఇట్లా పైకాన్ ఉంటావు, అవేవి రీల్స్ ఏవో. ఫిజికల్ యాక్టివిటీ, బయటికి వెళ్ళండి, పరిగెత్తండి, నడవండి,
ఫిట్గా తయారవుతారు. ఫిట్గా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఆ అమ్మాయి, నేను నిన్న కౌన్సిలింగ్ తర్వాత డంబెల్స్ కావాలి 5,000 అవుతాయి అని, వాళ్ళ 5,000 కూడా కావు, వాళ్ళ ఫాదర్ని అడిగితే లేదు నీకు వడ్డానం కొనిపిస్తాను 5 లాక్స్ నేను లోన్ పెట్టాను అన్నాడు. ఆ వడ్డానం కోసం చేసుకున్నప్పుడు ఆ వడ్డానమే చూస్తారు. కానీ ఫిట్గా ఉంటే, నడుము సన్నగా ఉంటే చాలా మంచి సంబంధాలు వస్తాయి, ఇష్టపడతారు, వడ్డానం కూడా తక్కువ రేట్లు అయిపోద్ది, మంచి జాబ్స్ వస్తాయి కదా. ఫిట్గా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు, అండ్ తక్కువ రేటుతో బట్టలు ఫిట్గా ఉంటాయి, హాస్పిటల్ని ఆక్యుపై చేయవు, సబ్బులు ఎక్కువ అవ్వవు, ఆయిల్స్ ఎక్కువ అవ్వవు, రైట్. తక్కువ ఆక్సిజన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం, మంచి ప్రొఫెషన్లో సక్సెస్ వస్తుంది. ఇదే నేను ఇంత పొట్ట పెంచుకుని ఇవే మాటలు చెప్పిన ఎవరు వినరు కదా. ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాం, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇంత మంచి ఈజీ లైఫ్ ఉంచుకుని ఇవన్నీ వదిలేసేసి మనం 12 గంటలు 14 గంటలు కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసుకుంటూ కూర్చుంటున్నాము, బర్గర్లు పిజ్జాలు తినుకుంటూ. కాబట్టి మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్, అప్ సైడ్ డౌన్ నడుస్తూ ఉంటాడు. భయం వేస్తుంది, నేను చెప్పేది ఒక్కొక్కసారి కొంతమంది, ఒక అబ్బాయికి అయితే వామిటింగ్స్ అయిపోయినాయి ఆ ఎగ్జిస్టెన్షియల్ ప్రోగ్రామ్, 2 రోజులు నేను వామిటింగ్స్ అయిపోయి 1 రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే సమాజం మొత్తం ఒకలాగా చెప్తుంది, దాని విరుద్ధంగా లాజికల్లీ వివరిస్తున్నాను. కాబట్టి కొంత మొదట్లో కొంత భయం వేస్తుంది, తర్వాత తర్వాత తెలిసిన తర్వాత ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ నో ట్రూత్, ఆల్ ట్రూత్స్ ఆర్ లైస్. అది మీకు మీరు 5th సెషన్ అటెండ్ కాలేదు, మీరు అటెండ్ అయ్యారు మీకు తెలుసు. ఆల్ ట్రూత్స్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్, దేర్ ఈజ్ నో యూనివర్సల్ ట్రూత్. హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషనే పాసిబుల్ కాదు. డాగ్ అంటే నా మనసులో ఏ డాగ్ అయితే రీకలెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ సేమ్ డాగ్ మీ మనసులోకి రీప్లేస్ నేను ఎప్పటికీ చేయలేను. మీ డాగ్ వేరే ఉంటుంది, నా డాగ్ వేరే ఉంటుంది, దాని సైజ్ వేరే ఉంటుంది, కలర్ వేరే ఉంటుంది, దాని షేప్ వేరే ఉంటుంది, ఓన్లీ రిఫరెన్స్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇది 5th సెషన్ తర్వాత మీకు అర్థమవుతుంది. నిద్ర పట్టక పడుతుంది, నిద్ర పట్టక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమస్య లేదు ఇక్కడ, వస్తుంది అంతే. నిద్ర పోతారు మీరు, మీకున్నటువంటి దిక్కుమాలినటువంటి ఇంటెలిజెన్స్ వల్ల నిద్ర పోనేమో అనే డౌట్ వచ్చింది, డౌట్ వచ్చింది. మీరు నేచర్ని లాజికల్లీ అర్థం చేసుకుని నిద్రపోతారని నమ్మకం కలగాలి, యాటిట్యూడ్ మారాలి నేచర్ పట్ల, మనిషి యొక్క ఇంటెలిజెన్స్ పట్ల. ఇది రాంగ్ ఇంటెలిజెన్స్ అనే విషయం తెలుసుకోవాలి, రైట్.